వెల్కమ్ టు ఆర్ఎక్స్ అనెట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సైబర్ క్రైమ్. వాసవ్య మహిళా మండలి లీగల్ వాలంటీర్ సుభాషిణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సైబర్ క్రైమ్ గురించి మేడం గారిని తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం, అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని బాగా ఉపయోగిస్తున్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళే స్త్రీలు అందరూ కూడా గ్యాడ్జెట్స్ని బాగా యూజ్ చేస్తున్నారు. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అనేవి మన నిత్య జీవితంలో అవి కూడా అవసరాలుగా మారిపోయాయి. అవి మనకి ఎంత ఉపయోగపడుతున్నాయో అలాగే వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలకి, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర ఉన్న ఫోనుల్లో ఉండే వాట్సాప్లు, ఫేస్బుక్లు యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి దాన్ని యూస్ చేయడమే తెలుసు, కానీ వాటి నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయో తెలీదు. వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా అవేర్నెస్ అనేది పిల్లల్లో లేదు. ఎందుకంటే వాటిని యూస్ చేయడం కూడా చాలా దాచుకుని యూస్ చేసే రోజులుగా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి స్త్రీలకి సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయి, ఒకవేళ మీ జీవితంలో జరిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది అవేర్నెస్ తీసుకురావాలండి. మేడం, ఈ సైబర్ క్రైమ్ అరికట్టడానికి ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాలి? సైబర్ క్రైమ్స్కి అండి టెక్నికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఎవరైనా టెక్నికల్ నాలెడ్జ్ లేకోకుండా సైబర్ క్రైమ్స్ని అరికట్టడం కష్టం. కాబట్టి గవర్నమెంట్ టెక్నికల్ సపోర్ట్ అనేది పోలీసులకి ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. లాయర్స్కి, జడ్జెస్కి కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు సైబర్ క్రైమ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటినీ ఎలా అరికట్టాలో కూడా తెలుస్తుందండి. మేడం, ఈ సైబర్ క్రైమ్ ద్వారా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీ తరఫున ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సైబర్ క్రైమ్స్లో ముఖ్యంగా అండి ఆడవాళ్ళకు వచ్చేది మొబైల్స్లో వచ్చే మెసేజెస్, ఫేస్బుక్లో పెట్టే పోస్టులు, లేదా వాళ్ళ ఫొటోస్ని మార్ఫింగ్ చేయడాలు, లేదా వాళ్ళని భయపెడుతూ పెట్టే మెసేజెస్, ఇటువంటివి కామన్గా జరుగుతూ ఉంటాయండి. కాకపోతే లేడీస్ ఏం చేస్తారంటే వాటిని చెప్పుకోవడానికి బయటికి ఇది పెద్ద విషయంగా చూసుకోరు. కానీ శారీరకంగా పడే బాధ కన్నా మానసికంగా అది చాలా ఎక్కువ పెయిన్గా ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న స్త్రీలు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేకపోయినా కూడా మన ఆన్లైన్లో కూడా కంప్లైంట్ అనేది చేయొచ్చండి. పోలీసులకు ఫోన్ చేసినా వాళ్ళు ఇంటికి వచ్చి కంప్లైంట్ తీసుకుని డీటెయిల్స్ రాసుకుని దానికి ఏం చర్య తీసుకోవాలనేది వాళ్ళు చేస్తారు. మా దృష్టిలో వచ్చిన కొన్ని కేసెస్లో ఏంటంటే అండి, ఫోన్ చేసి మీకు లక్కీ డ్రాలో గోల్డ్ కాయిన్ వచ్చింది, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. అక్కడికి వెళ్తేనేమో ఎవరు అంటే వాళ్ళు వేరే ఉద్దేశంతో చేస్తారు, కానీ మనం ఏంటంటే లక్కీ డ్రా అని వెళ్తాము, కానీ వాళ్ళు చేసేది ఫ్రాడ్. అలాంటివి కొన్ని ఉంటాయి. కామన్గా ఫేస్బుక్లో వచ్చే కామెంట్స్ మీద కూడా మనం సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయొచ్చండి. ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళని కించపరుస్తూ, లేదా వాళ్ళ బిహేవియర్ని కానీ టార్గెట్ చేస్తూ వాళ్ళని వాళ్ళ ఫ్యూచర్ దెబ్బతీనేలాగా ఏమైనా కామెంట్స్ చేయడం, పొలిటికల్గా ఉండే ఆడవాళ్ళ మీద, పబ్లిక్గా ఏదైనా పబ్లిక్ సెక్టార్లో పనిచేసే వాళ్ళ మీద ఇటువంటి ఏవైనా కామెంట్స్ పెట్టినప్పుడు వాటి మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చండి. స్టేషన్కి వెళ్ళలేకపోతే ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు, ఫోన్ చేసి కూడా కంప్లైంట్ చేయొచ్చు. మేడం, ఈ సైబర్ క్రైమ్ గురించి, చట్టాల గురించి చాలామందికి అవగాహన లేదు, ఏమేమి చట్టాలు ఉన్నాయి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది మనకి 2000 నుంచి ఉందండి. దాని ఆ చట్టం ప్రకారం ఎవరైనా ఆడవాళ్ళని కానీ ఎవరినైనా సరే కంప్యూటర్ని, ల్యాప్టాప్స్ని, ట్యాబ్స్ని, ఫోన్ని, మొబైల్ ఫోన్స్ని యూజ్ చేసుకొని ఎటువంటి వాళ్ళకి నష్టం కలిగించినా ఐటీ యాక్ట్ 2000 ద్వారా శిక్షించడం జరుగుతుంది. అది ఐటీ యాక్ట్ 2000 అనేది 2008లో అమెండ్మెంట్ చేయబడిందండి. సెక్షన్ 66A ప్రకారం ఆడవాళ్ళని హింసించిన, ఏదైనా మెసేజ్లు పెట్టి వేధించిన, వాళ్ళని ఫోన్లో మెసేజ్లు కానీ, పాన్ వీడియోస్ కానీ ఇటువంటివి పంపించి భయపెడుతున్న దాని ద్వారా 3 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.